నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి వస్తారని భావించినప్పటికీ చివరికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రేపు వెలువడనుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపొచ్చింది. మరిన్ని వివరాలు చూద్దాం. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు రెండే స్థానాలు లభించగా అందులో ఒకటి నల్గొండ, మరొకటి నాగర్ కర్నూలు. నల్గొండ నుంచి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి అవుతారని, పార్లమెంట్ నుంచి నిష్క్రమిస్తారని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో అధినేత కేసీఆర్ గుత్తాకు ఫోన్ చేసి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని చెప్పినట్టు సమాచారం. టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి మొదట జడ్పీటీసీగా, ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘ చైర్మన్ గా దీర్ఘకాలం పాటు పనిచేశారు. 1999 టీడీపీ నుంచి నల్గొండ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2004 నల్గొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2009 టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ ఎంపీ స్థానాన్ని గెలుపొందారు. 2014 కూడా ఆయన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి మంత్రి కావాలని ఆశించినప్పటికీ మళ్లీ పార్లమెంటుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటిసారి పార్లమెంటు బరిలోకి దిగారు. కోదాడ నుంచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి గుత్తా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సత్సంబంధాలుండేవి. ఇప్పుడు వారిద్దరూ ప్రత్యర్థిగా పోటీకి దిగడంతో నల్గొండ ఎన్నికల ముఖ చిత్రం ఉత్కంఠ రేపుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మూడు